పార్ట్ త్రీ రాంత గ్రంథం నుంచి దైవాన్ని దర్శించండి దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే దైవం భూతలానికి అవతల ఆవల విశ్వాంతరాళంలో విశ్వా విశ్వాంతరాళంలో ఏ మూలాల్లోనూ ఉంటారనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది అదే నిజమని మీరు ఎందరో ఆ మాటలను విశ్వసిస్తున్నారు కానీ సమస్త జీవ జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేడు మీరే ఆ దైవం ఓ మహాద్భుతమైన భావస్రవంతే ఆ దైవం నిశ్శబ్దంలో నిత్య జాగృతిలో మీ అంతరంలోనే ఆ స్థితమై ఉంది ఓ కాల వ్యవధి జీవించి వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తర్వాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు బోధింపబడింది ఆ మాటలను మీరు విశ్వసించారు కనుక అదే మీ జీవిత వాస్తవంగా ఈ తలం మీద సంభవిస్తోంది కానీ మీరు శాశ్వతులే కా అని అనంత నిత్య జీవన సారం మీరే అని కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మీరు సజీవులే అని మీ ప్రియ దైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తనను తానే కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకుని ఆ కాంతి శరీరంతో మీరు ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నారని కొన మీరే అయి కొనసాగుతున్నాడని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయడం కోసం నేను ఇక్కడున్నాను ఈ ఆ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల శాశ్వతాంశాలే మీరు అందరు దేవుడంటే ఒక గొప్ప వ్యక్తి స్వరూపమే అని ఆ దేవుడు తన స్వహస్తాలతో విశ్వ విశ్వాకాశాన్ని ఈ భూమిని కూడా సృష్టించాడని మానవుల్ని సృష్టించింది ఆయనే అని మీకు బోధింపబడుతోంది కానీ ఆ మహా సృష్టికర్తలు జీవ నిర్మాణకర్తలు స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను తెలివితేటలను యథేచ్ఛ స్వాతంత్ర్యాన్ని స్వంతం చేసుకున్నది మీరే ప్రభాత సూర్యుణ్ణి సంధ్యాకాశాన్ని సృష్టిలోని సమస్త సుందర సంభావాల సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే స్వయంగా సంకల్పించి సృజించే స్వరూపాల అద్భుత విన్యా విన్యాసాలను విలాసంగా వీక్షించి అనుభవించే నిమిత్తంతో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవి అయిన మానవుణ్ణి సృష్టించింది కూడా మీరే అనంత ఆకాశంలో జాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా సృష్టికర్తలు అయిన స్వయంగా మీరే ప్రియ సోదరులారా మీలో ప్రతి ఒక్కరూ మీ మీ అసంఖ్యాక భ్రమల సముదాయాలతో వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే మీరు కేవలం మానవ మాతృలు మాత్రమే కాదు మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్మృతులు విస్తృతులు మీరు మీరే దైవం ఎప్పుడు మీరు దైవాలే ఎప్పటికీ మీరు దైవాలే శాశ్వత బ్రహ్మ పదాన్ని విస్మరించి చేజార్చుకుని మళ్ళీ ఆ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునః ప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరలో కొనసాగుతున్నారు మీరందరూ తన్ను తాను పునః సృష్టించుకున్న దైవమే జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి పునః సృష్టి దివ్య రూపాలే మీరందరూ జీవితాన్వేషణేఛలో జీవితాన్వేషణేచ్ఛతో సాగిస్తున్నా మీ ఈ మీ కృత్యాలలో మీ ప మహాప్రజ్ఞను భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకుని మీరు దివ్య మానవులు అవుతున్నారు ఆ దివ్య మానసమే మానవ స్వరూపంతో ప్రకటించబడుతోంది తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ రూపంతో రూపంలో సంభ్రమం సంభ్రమంలో ఉంటున్న దైవమే మానవుడు మగజాతి ఆడజాతి మానవత్వం అనబడే అద్భుత మారువేషాలలో పరిమితుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని విలపిస్తున్న మీరు అందరూ ఆ దైవమే ఎవరు మీరు ఈ భూమి మీద ఎందుకున్నారు ఏమిటి మీ జీవిత మహాశయం హఠాత్తుగా ఓ సమయపు వీచికలు జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికే అనుకుంటున్నారా అంతేనా ఇది వరకు మీకు జన్మలే లేవని ఎలా అనుకుంటున్నారు అయితే ఇప్పటి జన్మ ఎందుకు మీకు అసలు మీరే ఎందుకు పుట్టాలి వేద్దామా వద్దా అని సందిగ్ధంలో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జన్మ స్మరణాలు సంభవించాయి మీ జీవస్మరణాలు మీ జీవస్మరణాలు సంభవించాయి అన్ని రూపాలతోనూ అన్ని వర్ణనలతోనూ అన్ని జాతులలోనూ అన్ని మతాలలోనూ మీరు జీవించారు యుద్ధాల యుద్ధాలలో విజేతగా పరాజితుడిగా కూడా అయ్యారు జన్మాంతరాల్లో రాజుగా సేవకుడిగా కూడా అయ్యారు నావికుడిగా నౌకాధిపతిగా కూడా అయ్యారు మానవ చరిత్రలో అన్ని పాత్రలనే మీరు పోషించారు అవన్నీ ఎందుకోసం ఎందుకంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికే వివేకాన్ని ప్రజ్ఞను సంతరించుకోవడానికి అత్యంత నిగూఢము పరమ రహస్యము అయిన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు ఇక్కడికి మీరు ఏక కణ దశ నుంచి ఎదిగి తయారైన నికృష్ట జీవ పదార్థపు ముద్ద మాత్రమే అనుకుంటున్నారా అయితే మీ కళ్ళ వెనుక ఉండి అన్నింటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నది ఎవరంటారు మీకు ప్రత్యేకతను సర్వ స్వరూపాన్ని వ్యక్తిత్వాన్ని ఉత్సాహాన్ని ప్రేమించే సామర్థ్యాన్ని కలుపుగోలు ధనానికి ఆశలను స్వప్నాలను అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తిసారం ఏమంటారు ఏమిటంటారు మీకు ఎన్ని తెలివితేటలు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు నీ బాల్యం నుంచి అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇప్పటి మీ ప్రజ్ఞ కౌశలం అంతా అనంత శాశ్వతంతో పోలిస్తే ఒక్క శ్వాస మాత్రమే అయినా ఈ ఒక్క జన్మలోనే మీకు సిద్ధించ సిద్ధించిందని అనుకుంటున్నారు అనుకుంటున్నారా మీ ప్రజ్ఞా పాట సర్వస్వమంతా అనంతకాల గమనంలో మీ జీవితాల వల్లే మీ జన్మ పరంపర వల్లే ఏర్పడి ఉంది ప్రతి జన్మలోనూ మీరు ప్రోగ చేసుకున్న వివేకము జ్ఞానము మనోహరముగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఇప్పటి మీరుగా సంభవించి ఉంది ఎంతో అమూల్యము ఎంతో సౌందర్యము అయిన మీ సృష్టి జరిగింది అనంతకాల విస్తృతం విస్తృతంలో క్షణమాత్రం జీవనం తర్వాత మృత్యువాత పడడం కా కోసం మాత్రం కానే కాదు అనంతకాల విస్తృతంలో క్షణమాత్రం జీవనం తరువాత మృత్యువాత పడడం కోసం మాత్రం కానే కాదు తల్లిదండ్రులే మీ సృష్టికర్తలు అనుకుంటున్నారా మీరు వాళ్ళు జన్ జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కారు బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే మీకు కూడా వాళ్లకున్నంత వయస్సే ఉంది అన్ని రూపాలు ఒకే క్షణంలో సృష్టింపబడ్డాయి కనుక మహోన్నతము మహా వైభవపేతము అయిన ఆలోచన స్వీయ ధ్యానంలో స్థితమై స్థితమైన భగవత్ సంకల్పమే మహాజ్వాల మహాజ్వల కాంతి తేజస్సుగా పరివర్తితమైన క్షణంలోనే ఏవత్ సృష్టి సంభవించింది మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే ఆ క్షణంలో మీ జననం కూడా జరిగింది మీ పిత్రులు ఆ దైవమే మీ పితరులు ఆ దైవమే తత్వం ఆ దైవానిదే దైవమే జగత్పిత మీ దేహాన్నే నేను అని అనుకుంటున్నారు మీరు కానే కాదు మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ తొడుగు మాత్రమే మీ శరీరం మీ అనుభూతులు సహజ స్వభావ లక్షణాలే మీ వ్యక్తిత్వంగా మీ ఆత్మగా మీ ఉనికిగా మీరు ఉండి దేహం శరీరం స్వరూపం అనే పై తొడుగుతో కప్పబడి ఉంటుంది కొంతసేపు ఈ విషయాన్ని గురించే ధ్యానించండి మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు శరీరాన్న కాదు దానికంటే అతీతంగా ఉన్న దాని సారాన్ని వ్యక్తిత్వ మూలాన్ని మాధుర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు కళ్ళకు వెనుక ఉన్న దాక్కుని ఉన్న దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి ఇవన్నీ తెస్తున్న ఆకర్షణను కల్పిస్తోన్న అద్భుత దివ్యశక్తి ప్రకాశాన్ని వారి కళ్ళల్లో కాంతులను ఏది మెరుగులు తెస్తోందో వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతోందో వాళ్ళ కురుళ్ళు తలుకులు మెరుపులను ఏది కల్పిస్తోందో వాళ్ళ స్పర్శలో హాయిని లాలిత్యాన్ని ఏది సృజిస్తోందో ఆ అద్భుత దివ్యశక్తి స్వభావాన్నే మీ శరీరం ఓ అద్భుతమైన మహా సాంకేతికతతో నిర్మితమై యంత్ర నిర్మితమైన యంత్రమే కానీ ఆ యంత్రాన్ని నడిపేవాడు లేకపోతే మీరు లేకపోతే అది ఎందుకు పనికి రానే రానిదే అవుతుంది మీరు మీ శరీరం మాత్రం ఎంత మాత్రము కారు గాలి ఎలా అదృశ్యంగా ఉంటుందో మీరు అలాగే అదృశ్యంగా అగోచరంగానే ఉంటారు మీ మీ అనుభూతులు ఆలోచనల ఆచరణల సముదాయ సంగమమైన మీ ఆత్మ మీ వ్యక్తిత్వ సారం మీ ఆలోచనలను మీరు ఎప్పుడైనా దర్శించారా మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా మీ ఆశలను ఆవేశాలను అనురక్తులను ఆవేదనలను ఆక్రోశాలను అంతర్మథనాలను ఎప్పుడైనా దర్శించారా మీ అదృష్టాన్ని స్వప్నాలను భయాలను ఆశయాలను ఆందోళనలను వ్యామోహాలను ఎన్నడైనా దృష్టి సారించి చూసారా మీ అహంకారాన్ని ఏనాడైనా చూడగలిగారా ఎంతగా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారో అంతగా మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు ఇదే అర్థం కానీ మహాపరిప్రశ్న మిమ్మల్ని ఏమాత్రం మభ్య పెట్టకుండా పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా మరి ఏ వేషాలు వేయకుండా ఉన్నప్పుడు కఠిన హృదయుడి తొడుగును తొడుక్కోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు మీ ఉనికి కేంద్రంలో మీరు దైవమే నిజంగా దేవుళ్లే మీరు మానవుడికో మహారస్యంగా మహారహస్యంగానే మిగిలిపోతూ ఉన్న దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు మీ కళ్ళ వెనుకే మీ అందమైన ఆచ్ఛాదన వెనుకే మీ ముఖ రూపురేఖల భ్రమ వెనుకే ఆ మహత్ లక్షణం మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది ఈ అసమాన పాఠవాలు మీకు ఓ ఉనికిని మహా సృజనాత్మకతను పరికల్పిస్తూ అంతర్వాసిగా ఉంటుందో అదే దైవం శాశ్వత జీవనాన్ని మీకు అందిస్తున్నది ఆ దైవమే మీరు నివసిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరు మీ సోదర సముదాయాలే అయిన ఆ దేవుళ్లే మీరు సృష్టించుకున్న జీవనంతో సమీకృతమవుతూ సహవాసము సహజీవనము సాగించడానికి అనుభూతి ఆలోచన స్వరూపమూర్తులే అయినా మీరు ఈ భూతలం మీద తరలివచ్చారు ఆలోచనను అభివ్యక్తీకరించడానికి మానవ మాధ్యమపు సృష్టి సంభవించింది భౌతిక కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకుని గ్రహించి అనుభవించడానికి ప్రజ్ఞాప్రాప్తి ఇచ్చతోనే దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది నిరంతర వృద్ధి క్షయాలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థాప క్షేత్రానికి ఆవాసంగా ఆలవాలంగా ఆశ్రయంగా అమరి ఉండడానికే ఈ మానవ దేహపు సృష్టి జరుగు జరిగింది వాస్తవంలో మీరు దేహం కాదు ఓ సూక్ష్మంగా ఉన్న ఈ మీ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది మీరు దివ్యతత్వ స్వరూపులే తప్ప మాంస నిర్మిత దేహాలు కారు సృజనాత్మకత జీవిత ఫలాలైన అనుభూతులను స్వంతం చేసుకోవడానికి ఓ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తున్న పరిపూర్ణ నిర్మల దివ్యజ్యోతి తేజమయ శక్తి స్వరూపాలే మీరు మీరు దేహం కాదు అనుభూతులే మీరు మీకు గుర్తింపును తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే కాంతి శరీర అనుభూతి శరీరధారులే మీరు మీ ఆత్మే మీ అతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది మీ శరీరాన్ని ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం సమీపంలో శైల్య కవచపు రక్షణలో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ విద్యుచ్చక్తి రూపంలో అధిష్టించి ఉంది మీ అన్ని ఆలోచనలను మీ ఆత్మ ఈ ఆత్మే సమీకరించుకుని క్రోడీకరించుకుని తనలో అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకుని ఉంది ఈ అనుభవాల ఆలోచనల అనుభూతుల ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పరికల్పిస్తోంది ఈ భూతలం మీద జీవించి చెరించి క్రీడ క్రీడించడానికి ఉపయోగం ఉపయోగ ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే ఓ రథం మాత్రమే ఓ ఉపకరణం మాత్రమే మీ శరీరం కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు ఆ శరీరమే మీరు అన్న మహాభ్రమలో బలీయంగా చిక్కుబడిపోయి ఉన్నారు అయితే ఇదంతా అసత్యం దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే మహా సృజనాత్మక దైవమే అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడో ఏ మహాశక్తో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా మీరు వాస్తవంలో మీ యావత్ జీవితానికి అనుభవాలకు బాధ్యులు స్వయంగా మీరే నక్షత్రాలను స్వయంగా ప్రకాశాన్ని పరికల్పింపగల శక్తి ఉన్న మీరే మీ జీవితంలోని అన్ని క్షణాలను అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఎంపిక చేసుకున్నది స్వయంగా మీరే మీ స్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు మీ జీవిత పథాన్ని నిర్దేశించుకున్నది మీరే కూడా మీరే సృష్టించే చాతుర్యము సృష్టించే స్వేచ్ఛ దైవమానవులైన మీ స్వంతం మీ జీవితాన్ని ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటున్నారు మీరు ఆలోచనలే స్వభావాన్ని ఆ స్వభావమే జీవితంలో అనుభవాల్ని సృష్టిస్తాయి ఈ విషయాన్ని గమనించండి ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణమాత్ర కాలం మీకు చాలు ఆ క్షణమాత్ర కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్ని అంతా నింపుతుంది ఓ పరమ నికృష్టుడిగా ఊహించుకోవడానికి మీకు ఓ క్షణం కూడా పట్టదు వెంటనే మీ స్నేహితులు తోడు లేరన్న నైరాశ్యము దుఃఖము దైన్యస్థితి మీలో చోటు చేసుకుంటున్నాయి దీనికి క్షణమాత్ర కాలం చాలు అయితే తప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి ఓ క్షణమాత్ర కాలంలో అది ఇది సంభవిస్తోంది దుఃఖాన్ని సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయటి ప్రపంచంలో ఏమాత్రమైన మార్పు సంభవిస్తోందో బయట ఏ మార్పు జరగడం లేదు మీ అంతరంగంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి సరిగ్గా మీ ఆలోచనలను అద్దం పట్టే విధంగానే మీరు ఉంటారు మీ ఆలోచనలే మీలో భావాలను సృజిస్తాయి ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరు తయారవుతారు మైథునాన్ని గురించి ఆలోచించగానే మీలో కామాతురత ఏర్పడుతుంది దుఃఖాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖమే మీకు కలుగుతుంది ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది ప్రజ్ఞా చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండడాన్ని మీరు దర్శిస్తారు మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది మీ ఆలోచనల వల్లే మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలను ప్రణాళికలకు అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటాయి మీరు చేసే ప్రతి ఆలోచన మీ ప్రతి వాంఛ మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్ది నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు పూర్వం పూర్వరంగాన్ని సృష్టిస్తాయి మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు ఆకాంక్షలకు అనుగుణ్యంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది ఆ మాటలని మీ ఆలోచనల వల్ల మీ ఆత్మలో ప్రతిష్ఠించబడి భావాలకు రూపంతో బయలుపెడలే ప్రతిరూపాలే కనుక మీ జీవితంలోని సంఘటనలన్నీ అదృచ్ఛికంగానే జరుగుతున్నాయని జరుగుతున్న అని మీరు అనుకుంటున్నారా ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగాను కాకతీయ కాక కాకతాళీయం గాను ఏవి జరగవు ఎవరి దుశ్చింత వల్ల ఎవరో చేసే మోస ప్రణాళికల వల్ల ఎవరు ఇక్కడ బలి పశువులు కారు మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఊహల వల్లే అనుభూతుల వల్లే ఏర్పడుతున్నాయి ఒకవేళ అనుకున్నట్లుగా కాక మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుకోవడం వల్ల భయపడడం వల్ల ఆ విధంగాను జరుగుతుంది ఎవరు అన్న మాటలను సత్యంగా విశ్వసించడం వల్ల అటువంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి ఆలోచనలు మీరు నిర్మించే భావాలతో ప్రేరేపితమైన ప్రేరే ప్రేరితమైన ప్రయత్నపూర్వక చర్యల వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తున్నాయి మీరు పూనికతో చేసిన ప్రతి ఆలోచన అభిలాషగా మీరు ఏర్ప ఏర్పడడానికి సమ్మతించిన ప్రతి భావన మీరు ఉచ్చరిస్తున్న ప్రతి మాట మీ నిజ జీవితంలోని సంభవిస్తూ ఉన్నాయి సంభవించబోతున్నాయి కూడా ఆలోచనే అనంత శాశ్వత జీవిత ప్రదాత కనుక ఆ ఆలోచనతోనే మీ జీవితంలోని అన్ని క్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు కనుక దివ్య మానసపు అన్ని క్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు దివ్య మానసపు గొలుసులో మీ ఆలోచన కూడా ఓ కుక్కమే కనుక యుగ యుగాల నుంచి ప్రాజ్ఞులు ఎందరో ఈ సత్యాన్నే పొడుపు కథల రూపంలో తత్వాల రూపంలో కవిత్వాల రూపంలో బోధించే ప్రయత్నాలను చేస్తూనే ఉన్న బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధం సిద్ధపడుతున్న వాళ్ళు అతి కొద్దిమందే కనుక ఈ సత్యప్రాప్తి మీలో ఎందరికీ అసాధ్యంగానే ఉంటోంది కానీ ఈ తలం మీద జరిగే కార్యాచరణ జరిగే పద్ధతి ఇదే దైవానికి జీవితానికి సంబంధించిన మీ ప్రతి ఆలోచన మీ ప్రతిభావము అవి ఎంత నికృష్టంగా ఉన్నా సరే ఎంత పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరుతాయి నీచాల భేదం మీకు మాత్రమే ఉంది కనుక దైవానికి ఆ తారతమ్యం ఉండదు కనుక ఆ దైవానికి జీవితం మాత్రమే తెలుసు కనుక కాబట్టి మీరు అన్నమాట జరుగుతుంది ఎంత మాత్రంగా తలుచుకుంటారో అంత మాత్రమే మీరు ఎంత అనుకుంటారో అంతే మీరు మీ పట్ల మీ స్వాభిప్రాయం ఎంత తక్కువగా ఉంటే అంత అల్పులుగానే మీరు తయారవుతారు ఎంత తెలివి తక్కువ వారిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటారో అంత మూర్ఖులుగానే మీరు తయారవుతారు ఎంత ఊహించుకుంటారో అంత రూపమే మీకు ఏర్పడుతుంది ఎంత దౌర్ దౌర్భాగ్యులుగా మిమ్మల్ని ఊహించుకుంటారో అంత నికృష్టులుగానే మీరు తయారవుతారు అలా తయారవ్వాలన్నదే మీ అభిమతం కనుక మీరేం కోరుకుంటారో అది జరిగే సంకల్ప సిద్ధిని మీకు ప్రసాదించిన మీ తప్పప్పుల్ని ఏమాత్రమో ఎంచని ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమైనదో ఓసారి ఆలోచించి చూడండి మీ ఊహల్ని మా మాటల్ని మీ మాటలను నిజం చేసే ఆ దివ్య ప్రేమ ఎంత గొప్పదో ఓసారి గమనించి చూడండి ధ్యానించి చూడండి కాబట్టి మీ జీవిత సృష్టికర్త ఎవరు మీరే మీ జీవిత భవిష్యత్తు సృష్టికర్త ఎవరు అది మీరే మీ సర్వస్వాన్ని మీ అనుభవాల సర్వస్వాన్ని మీ సమూహ సామూహిక వివేకంతో సంఘటిత ఆలోచనతో ఏది నిర్మిస్తోందో అదే మీ దైవం మీరు కోరుకున్న జీవితాన్ని సరిగ్గా మీరు స్వీకరించి మీరు సంకల్పించుకున్న విలువలను అందించే అనుభవాలనే ప్రాప్తించుకుంటున్నారు వచ్చని చాలా తప్పపుల మంచి చెడులను ఎంచి స్వీకరిస్తున్నది అనుభవిస్తున్నది సాక్షాత్తు మీరే మీ ఆలోచనలలోంచే అవన్నీ సంభవిస్తున్నాయి మీ సంక్షోభాలను బాధలను గమనించి చూస్తున్న ఏ దేవుడికి మీరు బానిసలు కానీ మృత్యులు కానీ కీలుబొమ్మలు కానీ కానే కాదు భీతావాహమైన జీవితంలో ఓ సంపూర్ణమైన స్వేచ్ఛతోనే మీరు జీవిస్తూ ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకొని దేన్నైనా ఎంచుకోగల స్వేచ్ఛ స్వీకరించగల స్వేచ్ఛ మీకు ఉంది అపారమైన ఆలోచన శక్తిని వినియోగించుకుంటూ సర్వస్వాన్ని మీరు స్వయంగా మీ కోసమే సృజించుకుంటున్నారు మీ ప్రతి ఆలోచన మీ భవితవ్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి అనుభూతి మీ జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి మీ ప్రతి ఆలోచనలు అనుభూతులు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా సరిగ్గా అలాగే తయారవుతూ ఉంటుంది యద్భావం తద్భవతి అన్న వాక్యాన్ని అర్థం సరిగ్గా ఇదే ఎవరు మీరు ఆలోచించి సృజించి కోరుకున్న విధంగా తయారవగల సామర్థ్యాన్ని మీ ఉనికి వ్యక్తిత్వపు ఉనికి నిశ్శబ్దంలో సహజ స్థితిలో పొంది ఉన్న దైవం మీరే ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ జీవితానుశాసకులు మీ ఉనికి భవితవ్యాల సృష్టికర్తలు సాక్షాత్తు మీరే గత జన్మల్లోనూ ఈ జన్మలో సైతం ఇప్పటి వరకు మీ మహాప్రజ్ఞను సంప్రాప్తించుకోకుండా జీవిస్తున్న మహా సర్వభౌములే మీరు ఓ మనోహర కుసుమాన్ని గతంలో మీరు సృజించగలిగి ఉండేవారు కానీ ప్రస్తుతం మీ కోసం మీరు ఏమి సృష్టించుకోగలుగుతున్నారు దుఃఖాలను దిగుళ్లను న్యూనతను దైన్యాన్ని ద్వేషాన్ని కలహాలను ఆత్మవైరోగ్య ఆత్మవైరాగ్యాన్ని వృద్ధాప్యాన్ని వ్యాధుల్ని మృత్యువును ఇవే కదా మీరు చేస్తున్న మహా సృష్టి కార్యాలు సంకుచిత విశ్వాసాలను స్వీకరిస్తూ పరిమిత జీవనాన్ని సృష్టించుకుంటున్న మీకు అదే దృఢ సత్యంగా మీ ఉనికిలో స్థితమై మీ జీవిత వాస్తవాలుగా పరిణమిస్తున్నాయి ప్రతి విషయాన్ని అందరినీ మిమ్మల్ని సైతం ఎంచి చూసుకుంటున్న మీరు జీవితం నుంచి వేరైపోతున్నారు ఎప్పటికీ అందు అన్ అందుకోలేని ఆశయాలని ఆకాంక్షించే పరిమిత మానవ చైతన్యంలో ఓ గుర్తింపు కోసం ఆ గుర్తింపును ఆ గుర్తింపును మీకు అందించే వస్తు సౌకర్య సౌలభ్యాల సర్వస్వాన్ని స్వీకరిస్తూ సౌందర్యోపాసన అనే ఓ నాగరికత వ్యామోహంలో మీరు జీవిస్తున్నారు ఎదిగి శరీరంలోని జవసత్వాలన్నీ ఉడిగిపోయి వృద్ధాప్యాన్ని మృత్యువును విశ్వసిస్తూ అంతరించిపోవడం కోసమే పసిపాపలైన మీరు జన్మిస్తూ ఉన్నారు ఒకప్పుడు స్వేచ్ఛ పవనాలుగా ఉన్న సృజనాత్మక దేవాలయాలైన మీరు ఇప్పుడు మందల్లా మహానగరాల్లో కిక్కిరిసి భయాలతో తలుపుల్ని బిగించుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు మహాపర్వతాలు మలయమారుతాలకు బదులు ఆకాశంలో ఎగబాకే అంతస్తుల భవనాలు భీతి గొలిపే మానవ చైతన్యాలే ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి ఎలా ఆలోచించాలో నిర్దేశించే దేన్ని విశ్వసించాలో శాసించే ఎలా పనిచేయాలో విధించే ఎలా కనిపించాలో నియంత్రించే సమాజాన్నే సృష్టించుకున్నారు మీరు యుద్ధాలు అంటే మీకు భయం యుద్ధ పొకార్లు విన్నా మీకు భయమే రోగాలు అంటే మీకు భయం గుర్తింపు లభిం లభించదేమో అనే భయం ఉంది మీకు మరో మనిషి కళ్ళల్లోకి సూటుగా చూడాలంటే భయం మీకు ప్రతి మేలును సంశయిస్తూ అవి మళ్ళీ సంభవించవనే అపనమ్మకం మీది అడ్డమైన పనులన్నింటినీ చేస్తూ వ్యాపారంలో విజయాన్ని కీర్తిని గడించాలి అనేది మీ ప్రగాఢ వాంఛ ఎప్పుడు బంగారాన్ని రూపాయల్ని దీ దీనారాలను డాలర్లను సంపాదించాలన్న తపనే మీది తప్ప అయ్యో ఆనందం కోసం ఆవగించేంత చింతైనా లేదే మీలో ఆలోచనలు చేసి చేసి చివరికి మీరు నిరాశాజీవులుగా అయోగ్యులుగా పరాజితులుగా రోగిస్టు వాళ్ళుగా మృతతుల్యులుగా తయారయ్యారు వీటన్నింటినీ మీరు సృష్టించుకున్నారు ఓ సంకల్ప మాత్రంతో విశ్వాన్ని గలిగిన సమర్థత ఆకాశంలో శాశ్వతంగా తారలను వెలిగించగల శక్తి ఉన్న ఆ దైవం నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఉచ్చుళ్ళో చిక్కుకుని మోజులు ఆచారాల వ్యామోహ వ్యామోహాల్లో కురుకుపోయి పరిమిత ఆలోచనలు ఇరుక్కుపోయి దేహాల్లో ఇరుక్కుపోయి దేహాల్లో పరిమితుడైపోయి ఉన్నారు పరిమితమైన ఆలోచనే ఈ దుస్థితికి మూలం ముమ్మాటికి ఇది నిజం మీ అపనమ్మకాలే మిమ్మల్ని జీవించనీయడం లేదు మీరు నమ్మనిది వీటిని జ్ఞానేంద్రియాలకు గోచరించని వీటిని మీరు నమ్మరు వినిపించని దాన్ని నమ్మరు స్పర్శించలేని దాన్ని నమ్మరు రుచి లేని దాన్ని నమ్మరు వాసన లేని దాన్ని నమ్మరు మరి ఏది మీ నమ్మకాన్ని ఓసారి నాకు చూపించండి చూద్దాం దాన్ని నేను ముట్టుకుని చూడాలి పోని ఓ ఆలోచన ఓ ఆలోచనను చూపించండి చూద్దాం ఎక్కడుందది మీ స్వభావాన్ని నాకు చూపించండి ఎలా ఉంటుంది అది గాలి ఎలా ఉంటుందో చూపించే చిత్తరువును చూపించండి చూద్దాం మీ జీవితంలోని విలువైన క్షణాలను దోచుకుంటున్న కాలాన్ని చూపించండి చూద్దాం జీవితం అందిస్తున్న మహా కానుకలను మీకు మీరు నమ్మడం లేదు అపరిమిత ప్రజ్ఞ మీలో అందువల్లే ఏర్ప ఏర్పడలేకపోతుంది జన్మ తర్వాత జన్మలను క్రమక్రమంగా పొందుతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఈ భూతలం మీద భ్రమల్లో పూర్తిగా మునిగిపోయి మీ అంతర్వాహినిలో ప్రవహిస్తున్న అద్భుత ప్రజ్ఞాగ్ని మీరు పూర్తిగా మర్చిపోయారు ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాల కాలగతులు మహాబలేయ సార్వభౌమ స్థితిని చేజేర్చు చేజార్చుకుని అధోగతి పాలై ఓ పదార్థం స్థాయికి దిగజారారు మీరే సృష్టించుకున్న మూఢ విశ్వాసాల న్యాయాల పేరుతో జాతుల పేరుతో లింగ వివక్షలతో వివక్షతలతో కులాల పేరుతో విభజింపబడిపోయి ఉన్నారు అసూయులతో కాఠిన్యంతో పగలతో ద్వేషాలతో దోషాలతో భయాలతో అల్లాడిపోతున్నారు దేహభావంతో తాదాత్మ్యం చెంది బ్రతుకుంటే చాలు అనే ధోరణితో జీవితాన్ని గడిపేస్తూ మీ నిజతత్వాన్ని సంకల్ప మాత్రాన స్వల్పాలను సంకల్ప మాత్రాన స్వప్నాలను పండించుకోగల మీ దివ్యత్వాన్ని సామర్థ్యాన్ని పూర్తిగా మర్చిపోయారు తత్ఫలితంగానే మీరు మరణించి మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాల పర్యంతం జీవిత పర్యం పర్యం పరంపరలో కొనసాగిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి తయారై ఉన్నారు కదా మీరు ఎక్కడికి తయారై ఉన్నారు కదా మీరు ఇంత జరిగిన తరువాత కూడా మీ అపనమ్మకాలను మీరు వదులుకోవడం లేదు ఆలోచన సర్వస్వమే అయినా దైవం నిజంగా ఓ నాటక రంగమే మీ పాత్ర రచనను స్వయంగా మీరే చేసుకుని ఈ రంగస్థలం మీద మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం కల్పిస్తోంది మీ తెర వాలుతున్నప్పుడు మీ చివరి మాట పూర్తయి అంతిమ అస్త్రం సంధింపబడి మీ జీవితం ముగుస్తుంది ఎందుకు ఇదంతా ఎందుకంటే మహాశాసుకులైన మహా శాసకులైన మీరు మీ అంతం అలాగే జరగాలని విశ్వసిస్తున్నారు కాబట్టి మీ జీవితం యావత్తు ఓ ఆట ఇదొక భ్రమ మొత్తం జీవితము ఓ భ్రమే క్రీడాకారులైన మీరు మాత్రం దీన్నే పరమ వాస్తవం అని దృఢంగా విశ్వసిస్తున్నారు అయినా ఎప్పుడు ఉన్నది ఉంటున్నది ఉండబోయేది జీవితం మాత్రమే అన్న విషయం మాత్రమే అసలు వాస్తవం ఎలా కావాలంటే అలా సృష్టించి ఆడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే శాశ్వత స్వేచ్ఛాపూరిత ఉనికి సారమే ఆ జీవనం అనుకుని అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని అంతాన్ని సంకల్పించుకుంటున్న శక్తి మీదే అన్న ఎరుక మీకు కలిగినప్పుడు మహోన్నతంగా తయారు కాగల శక్తి కూడా మీదే అన్న అపరిమిత సంకల్ప ప్రవాహాన్ని అందుకుని మహాప్రజ్ఞను మరింత మెరుగైన సృజనాత్మకతను శాశ్వత జీవనాన్ని సంప్రాప్తించుకోవచ్చన్ వచ్చిన జ్ఞానం కూడా సులభంగానే మీలో ఏర్పడుతుంది మీ శరీరాన్ని సృష్టించిన దైవమే మీ అంతరంలో నిక్షిప్తమై ఉన్న మహాశక్తి అనే ప్రజ్ఞ మీలో ఏర్పడిన క్షణం నుంచి మీ శరీరానికి వృద్ధాప్యం రాదు వ్యాధి దరి చేరదు వినాశనం ఎప్పటికీ కలగదు కానీ మూఢ విశ్వాసాలతో సంకుచితమైన ఆలోచనలతో కొనసాగుతూ ఉన్నంత వరకు ప్ర ప్రభా ప్రభాతానికి శోభను నిసీద్కి రహస్యాలను అందిస్తున్న ఆ అపరిమితాన్ని ఎప్పటికీ అనుభవించలేరు అర్థం చేసుకోలేరు ఈ తలం మీద మీరే సంకల్పించుకుంటున్న జీవితం ముగిసిపోయిన తరువాత ఏం జరుగుతుంది శుభం శరీరం మరణిస్తుంది మీ కళ్ళ వెనుకే నిరంతర నిశ్శబ్దంలో ఆలోచనలను చేస్తున్న మీరు మాత్రం శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు మీరు మరణించాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ భూతాలాన్ని వదిలిపెట్టిన తర్వాత భూమి క్రింద పాత పెట్టబడి క్రిమి కీటకాలకు ఆహారమై మీరు నశించిపోరు ఓ పవనంలాగా శాశ్వతంగా మీరు ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అక్కడికే తిరిగి వెళతారు అక్కడ నుంచే మీ భవిష్యత్ సాహస కృత్యాన్ని నిర్ణయించి సంకల్పించుకుంటున్నారు దానికోసమే ఇదంతా మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు మీ దివ్యత్వాన్ని పునః ప్రాప్తించుకునే వరకు సార్లు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తూనే ఉంటారు తత్ప్రాప్తి తర్వాత మరింత గొప్ప సాహస కృత్యాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధపడతారు మరో చోట మరో తలంలో మరో స్వర్గంలో మీ ఊహలకు అందరంతా అతీతంగా మీరు ప్రేమించబడుతున్నారు ఏం చేస్తున్నా మీరు జీవించే ఉంటారు మరైతే మీకు ఎందుకు ఈ దిగుళ్ళు మీ యుద్ధాలన్నీ దేనికోసం